కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ మీరు చేసిందే కరెక్ట్ నేను నా ఆలోచనే తప్పు నేను అలా చేస్తుంటే ఇంకా చండాలం అయ్యేది అక్కడ అందరికీ ఉంది తప్పని తెలుస్తున్నా ఎదిరించలేని పరిస్థితి బికాస్ నా ఏజ్ జోడైతే ఓకే అక్కడ ఉంది తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం వెళ్ళి ఏం గొడవపడతామండి నాకైతే పర్సనల్గా ఈ ఎలక్షన్స్లో విష్ణు గారు పోటీ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు సార్ మోహన్ బాబు గారు పోటీ చేసినట్టే అనిపించింది అక్కడ ఉన్నంతసేపు అసలు నాకు విష్ణు గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నట్టు అనిపించలే మోహన్ బాబు గారు నరేష్ గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తుంటే పాపం మన మనోజు విష్ణు వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపించింది అంత రచ్చ అంత రభస ఆఫ్ ఇదంతా కూడా ప్రెసిడెంట్గా గెలవడానికి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఇంత కష్టపడ్డారని నేను నమ్ముతున్నాను ఇంత ఫైట్ చేశారు ఇంతమందిని బూతులు తిట్టారని నేను నమ్ముతున్నాను నా మెంబర్స్కి నా తోటి మెంబర్స్కి సేవ చేయడానికే వాళ్ళు ఇంత చేశారని నమ్ముతున్నాను ఆ సేవలు వాళ్ళకి కరెక్ట్గా అందడం కోసం మొత్తం మీ ప్యానల్ పనిచేయండి సార్ మేమందరం రిజైన్ చేస్తున్నాం బట్ మేము ఆ పదవులకి మాత్రమే రిజైన్ చేస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాత్రం కాదు క్లియర్గా చెప్తున్నాం ఈసీ మెంబర్స్గా మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి మాత్రమే మేమందరం వెళ్ళిపోతున్నాం పదవుల నుంచి ప్రతి విషయం మీకు ఇంత టైమా ఆరు నెలలు మూడు నెలలు చూస్తాం మూడు నెలలు ఏం చేశారు ఆరు నెలలు ఏం చేశారు చూడకపోతే నన్ను గెలిపించిన మూడు వందల పంతొమ్మిది మంది తరపున డెఫినెట్గా ప్రశ్నిస్తా నేను ఎందుకు చేయలేదని అడుగుతాను ఫస్ట్ టైమ్ ఇన్ మా హిస్టరీ ఆర్ టేకింగ్ విన్ అయ్యి కూడా మేము తీసుకుంటున్న పొజిషన్ ఈ వరల్డ్లోనే ఎక్కడ లేదు విన్ అయ్యి మేము అపోజిషన్ తీసుకుంటున్నాం మీకు పొజిషన్ ఇస్తున్నాం డూ ద యాక్షన్ డూ ద నీడ్స్ అందించండి అందరికీ మేము అపోజిషన్లో ఉంటాం వి ఆర్ దేర్ విత్ యూ మనకి అసెంబ్లీలో లాగా ఇక్కడ లేదు అంతకంటే బాగా పెద్దగా జరిగిన ఎలక్షన్స్ మాత్రం జరగడానికి అసెంబ్లీ కంటే ఘోరంగా జరిగినాయి మన అసెంబ్లీలో లాగా ఇక్కడ ఓడిపోయిన అంటే రెండో వర్గం ఒకలాగా కూర్చోవడం అలా లేదు అందరు కలిసి పనిచేయాలి ఇక్కడ సో అలా చేయలేం కాబట్టి అలా భయం అంటే వాళ్ళకి భయపడి వెనకెళ్ళమని కాకుండా మెంబర్స్కి ఏది వెల్ఫేర్గా ఉంటుంది అనేది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి సో దయచేసి విష్ణుబాబు మీరు బాగా చేయగలరు మీకు కమాండ్ ఉంది నేను చూశాను ఒక పదంతోనే మీ కమాండ్ చూశాను మీరు ఆ కమాండ్ తోటి మన మా మెంబర్స్ అందరికి కూడా మీరు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసి వాళ్ళందరికీ మంచి జరిగేలా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేము మెంబర్స్గా లేకపోయినా మేము ఇప్పుడు ఈసీ మెంబర్స్గా లేకపోయినా అలాంటి పనికి మీరు పిలిస్తే మేము సర్వెంట్స్ లాగా వచ్చి పనిచేస్తామని ప్రామిస్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మెంబెర్స్ కోసం మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ పిలవండి వస్తాం పనిచేస్తాం నో డౌట్ కానీ కలెక్టివ్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం మేము ఉంటే కలెక్టివ్గా డెసిషన్ తీసుకోవడం కష్టం నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి మీరు హ్యాపీగా చేయండి బాగా చేయండి ఒకవేళ మీ వల్ల కాకపోతే చెప్పండి అగైన్ వీ విల్ కమ్ వీ విల్ డూ ఏ సార్ వాళ్ళ వల్ల అవ్వలేదు అంటే మేము వచ్చి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ